పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఎంతో మంది ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రజాక్ పై విరుచుకుపడుతున్నారు. రజాక్ చేసిన వ్యాఖ్యలు అంత అభ్యంతరకరంగా ఉన్నాయా? ఐశ్వర్య రాయ్ ను అవమానించేలా ఉన్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ప్రస్తుతం ఓ టీవీ ఛానల్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నాడు. వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును ఓ కార్యక్రమంలో విమర్శించాడు. ఆ విమర్శించే క్రమంలో ఏమాత్రం సంబంధం లేని ఐశ్వర్య రాయ్ గురించి ప్రస్తావించాడు. ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన పవిత్రమైన పిల్లలు పుడతారా అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. అలా ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు పాకిస్తాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. రజాక్ వ్యాఖ్యలను పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా తప్పుబట్టారు. రజాక్ వేసిన ఈ కుళ్ళు జోక్ను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అక్తర్ తెలిపాడు. ఈ విధంగా పోల్చడం ద్వారా ఏ మహిళను అవమానించరాదని హితవు పలికాడు. రజాక్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అతడి పక్కన కూర్చొని ఉన్న వాళ్ళు వెంటనే అభ్యంతరం చెప్పి ఉండాల్సిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. కానీ వాళ్ళు కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతూ అతడి కమెంట్లను ఎంజాయ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రజాక్ ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయగా ఆ సమయంలో వేదికపై అతడి పక్కనే పాక్ మాజీలు షాహిద్ అఫ్రీద్, షోయబ్ మాలిక్, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయ్యద్ అజ్మల్, కమ్రాన్ అక్మల్ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.